అపరాజిత ఏడవ భాగం ఆరవ భాగంలో సుధాకర్ బాగా కోలుకోవడం మొద మొదలవుతుంది రెండేళ్లలో వచ్చేస్తాడని తెలిసి శ్రీదేవమ్మ ఆందోళనకు గురవుతుంది కథ కొనసాగుతుంది ఇంకెన్నాళ్ళో ఈ బాధ ప్రతి రాత్రిలాగే పక్క మీద కూర్చొని చేతులు రెండూ జోడించి పరమాత్ముని తలుచుకుంటూ అనుకున్నది శ్రీదేవమ్మ పక్కకు తిరగబోతే నడుం కలుక్కుమన్నది పొద్దున వైపు పొద్దున్న పైపు దగ్గర నుంచి బిందెత్తుకుని వచ్చేటప్పుడు నడుం పట్టిన సంగతి గుర్తుకొచ్చి ఇప్పట్లో ఇది తగ్గదులా ఉంది అనుకుంది మంగినపూడి వచ్చిన దగ్గర నుంచి గుట్టు రచ్చకెక్కుతుందన్న భయంతో పని మనిషినైనా పెట్టుకోకుండా ఇంట్లోని పనంతా ముగ్గురే చేసుకుంటున్నారు చిన్న మెత్తు పని స్వయంగా చేసుకోకుండా గడిపిన శ్రీదేవమ్మకు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి అన్ని పనులు కోడలికి సాయంగా చేస్తున్నది ఆమె బ్రతుకే ఒక దుర్దశగా అనిపిస్తోంది ప్రతిరోజు లెక్క పెట్టుకుంటూ కాలం గడుపుతున్న ఆమెకు శాంతి లేదు ఆ భావం కలలో కూడా కనిపించనీయకుండా జాగ్రత్త పడుతున్నది ఆమె అనుకున్నట్లు ఆమె బాధ మరెన్నాళ్ళలో నిలవలేదు ఆ రాత్రి హఠాత్తుగా నొప్పులు మొదలై ప్రమీలకు మొగబిడ్డ పుట్టాడు ప్రీమెచ్యూర్ డెలివరీ అవటం మూలన బిడ్డను పుట్టగానే దూదిలో చుట్టి ప్రత్యేకమైన స్థలంలో భద్రంగా ఉంచేశారు ఈ విషయం విన్న శ్రీదేవమ్మ ప్రాణం ఉసూరుమన్నది పోనీ మరొక్క రెండు నెలలైనా పోయాకే పుట్టకూడదు ఆ బిడ్డ బ్రతికి బట్ట కడతాడా అంతా భగవానుడిదే భారం అన్నది నిస్పృహగా ఎంత నిర్లిప్తంగా ఉందామన్నా ఆ పసివాడి మీద ఆమె మనసులో మమత పెరుగుతూనే ఉంది నా బిడ్డ బ్రతుకుతాడంటారా డాక్టర్ దుఃఖం ముంచుకొస్తుండగా కన్నీళ్లు నింపుకుంటూ అడిగింది ప్రమీల తప్పకుండా బ్రతుకుతాడమ్మా నువ్వేమీ కంగారు పడకు అన్నది డాక్టర్ బాబును జాగ్రత్తగా చూడండి నర్స్ తాపత్రయంగా చెప్పింది రేణుక అప్పటికప్పుడే కేశవశర్మకు కబురు వెళ్ళింది కేశవ శర్మ వచ్చేటప్పటికీ జనరల్ వార్డులోని స్పెషల్ రూమ్లోని బెడ్పై రేణుక మెటర్నిటీ వార్డ్లోని బెడ్పై ప్రమీల పడుకుని ఉన్నారు రేణుక ప్రసవించిన వైనం తెలుపుతూ ప్రమీలకు వారం రోజుల నుంచి జ్వరమని ఏకంగా ఆమెను కూడా ఇక్కడ చేర్పించారని చెప్పి ఊపిరి పీల్చుకుంది శ్రీదేవమ్మ ఆయన ప్రమీలను పలకరించి రేణుక దగ్గరికి వచ్చినప్పుడు ఆమె కళ్ళు మూసుకొని నిద్రపోతున్నది దూరం నుంచి ఆమెను చూసి కొన్ని క్షణాలు తలవంచుకొని నిలబడిపోయారాయన శిల్పం దగ్గరగా వెళ్ళి పక్కనుంచే రవిచంద్రముఖాన్ని పరిశీలనగా చూశాడు సుధాకర్ ఈ నెల పదిహేను రోజుల నుంచి తాను అతనిలోని ఏ నిర్లిప్తనైతే పారద్రోహాలను తలంచాడో అది వీసవంతైనా తగ్గలేదని అతనికి అవగాహనైంది అతని ఉత్సాహమంతా నీరుగారిపోయింది రవిచంద్ర అలా చూస్తుంటే ఒళ్ళు మండిపోయింది సుధాకర్కి ఆవేశంగా గొంతు సవరించుకున్నాడు సుధాకర్ని గమనించగానే రవిచంద్ర ముఖంలో నీరవత స్థానే ప్రసన్న తలముక్కుంది నువ్వా సుధా అన్నాడు తల విదిలించాడు సుధాకర్ ఇంకా నయం ఇక్కడ కూడా దాపురించావా నాయనా అని అడగలేదు అతని మాటలు వింటుంటే అప్రయత్నంగానే వచ్చింది రవిచంద్రకు గోడకు వాల్ పోస్టర్ అంటించినట్లు ఏమిటా నవ్వు ముఖం చిట్లించాడు సుధాకర్ ఏమిటి సుధాని హడావిడి ఏం హడావిడి పడితే కందకు కందకులేని దురద కత్తిపేట కన్నట్టు ఏమిటో చెప్పవయ్యా బాబు ఈసారి కుతూహలంగా అడిగాడు రవిచంద్ర అయితే విను పుత్రోదయమైంది అన్నాడు సుధాకర్ పుత్రోదయమైంది అన్నమాటను నొక్కి పలుకుతూ అర్థం కానట్లు మొహం అయోమయంగా పెట్టాడు రవిచంద్ర సరిగ్గా వినపడలేదా పుత్రోదయమైంది రవిచంద్ర చెవి దగ్గర నోరు పెట్టి చెప్పాడు ఎవరికి రవిచంద్ర వేసిన ప్రశ్నతో సుధాకర్కి నీరసం ఆవహించింది తను కూడా అతని పక్కన కూలబడ్డాడు ఉసూరుమంటూ రవిచంద్రలే వైపు చూస్తూ నోరు తెరు నాయనా అన్నాడు ఎందుకు విస్మయంగా అడిగాడు వేల్ పెడితే కొరుకుతావో లేదో చూద్దామని వ్యంగ్యంగా అన్నాడు సుధాకర్ మళ్ళీ నవ్వాడు రవిచంద్ర లేకపోతే పుత్రోదయమైంది అని చెప్తే ఎవరికి అంటావేమిటి అచ్చ తెలుగులో కాకుండా వాడుక భాషలో చెప్పనా నీకు కొడుకు పుట్టాడు జేబులో నుంచి కేబుల్ తీసి రవిచంద్ర కళ్ళ ముందు పెట్టాడు ఈ వార్త వినగానే రవిచంద్ర తనను వాటేసుకుని పైకి ఎగిరేసినంత పనిచేసి ఆనంద సాగరంలో ఓలలాడిపోతాడని సుధాకర్ అనుకోలేదు కానీ ఈ శుభవార్త వినగానే సంతోషంతో అతని ముఖం చైతన్యవంతంగా వెలిగిపోతుందని అతని కళ్ళు సంతృప్తితో గూడిన వింత కాంతిని సంతరించుకుంటాయని ఊహించాడు కానీ అతను ఊహించినది ఏదీ జరగలేదు రవిచంద్ర క్రింద పెదవిని పైపళ్లతో నొక్కబోతూ చటుక్కున తన్ను తానే నిగ్రహించుకుని పేలవంగా నవ్వాడు చాలా సంతోషం సుధా చాలా సంతోషం అన్నాడు జీరబోయిన గొంతుతో కేబుల్ కాగితం సుధాకర్ చేతి నుంచి ఊతగా ఎగిరిపోవాలని చూస్తోంది దాన్ని మడిచి జేబులోకి తోసేశాడు అతను నిస్పృహతో కూడిన నిట్టూర్పు వెలువడింది అతని గుండెలలో నుంచి లాభం లేదు రవి కనీసం పుత్రోత్సాహమైన పుంజుకోలేకపోయావు నువ్వు నా ముందు నటిస్తున్నావని ఇవాళ ప్రత్యక్షంగా రుజువైంది తమాయించుకున్నాడు రవిచంద్ర అపోహ పడుతున్నావు సుధా పుత్రోత్సాహం నాకు మాత్రం లేదనుకున్నావా ఏమిటి కళ్ళల్లోకి కాంతిని తెచ్చుకున్నాడు నమ్మలేనట్లుగా పెదవి విరుస్తూ తల ఊపాడు సుధాకర్ హుషారుగా లేచి నిల్చున్నాడు రవిచంద్ర పద మరి మన ఫ్రెండ్స్ అందరికీ ఒక గ్రాండ్ పార్టీ ఇద్దాం అరేంజ్మెంట్ అంతా నువ్వే చేయాలి అంటూ సుధాకర్ చేపట్టుకుని లేవదీశాడు అదంతా నటనేనని మనసు ఎదురు తిరుగుతున్నా నవ్వుతూనే లేచి నిల్చున్నాడు సుధాకర్ అమ్మ నీకోసం ఎదురు చూస్తుంటుంది ఈ శుభవార్త వినగానే స్వీట్స్కి ఆర్డర్ ఇచ్చేసింది నాకు ఇవాళ మనందరికీ ఎంతో ఆనందదాయకమైన రోజు కదా మరి శిల్పం కేస్ చూస్తూ అన్నాడు రవిచంద్ర కేవలం భావమే తప్ప ఆకారం స్పష్టంగా లేని ఆ శిల్పంలో ఎప్పటిలా అతని హృదయ ప్రతిబింబం ఫలిస్తూనే ఉంది రెండు క్షణాలు చూస్తుండగానే ఆ శిల్పం వికటంగా వికృతంగా నవ్వుతున్నట్లు అనిపించగా తటాలున వెనుదిరిగి గబగబా కారు కేసి నడిచాడు ఎంత త్వరగా అడుగులేసినా అతనికంటే రెండడుగులు వెనకే పడిపోయాడు సుధాకర్ తాను వెళ్తుండగా బాబు బాబును వెంటనే చూడాలనిపించటం లేదా నీకు అని అడిగాడు సుధాకర్ చూడాలని అనిపిస్తోంది కానీ మనం ఇండియా వెళ్ళటానికి ఇంకా రెండు నెలల వ్యవధి ఉంది కదా స్టీరింగ్ వీల్ మెల్లగా తిప్పుతూ అన్నాడు రవిచంద్ర నేను బాగా కోలుకున్నాను కదా మనం చూడవలసినవి కూడా చాలా వరకు చూసేశాం నువ్వు ఇప్పుడు బయలుదేరి వెళ్ళిపోతే ఈ రెండు నెలలు గడిచిపోయాక మేము వచ్చేస్తాం విండోలు నుంచి దేనినో చూస్తున్నట్లు ముఖం అటువైపుకు తిప్పుకున్నాడు రవిచంద్ర అందరం ఒకేసారి వెళ్దాం ఒక్క రెండు నెలలే కదా అక్కయ్య నీ రాక కోసం ఎంత తాతహలాడిపోతుందో మామయ్య అత్తయ్య నువ్వు రావాలని ఎంత ఆరాటపడిపోతున్నారో ఈ రెండు నెలలే వాళ్లకు రెండు యుగాలతో సమానం రవి సుధాకర్ మాటలు వింటుంటే ఉద్వేగం ముంచుకొచ్చింది రవిచంద్రకు వెళ్ళలేను సుధా ఇండియా ఇప్పట్లో వెళ్ళలేను అన్నాడు దవడలు బిగుసుకుపోతుండగా సుధాకర్ విస్తుపోతూ చూశాడు అతని వెంక అది గమనించి తనను తాను అదుపులోకి తెచ్చుకున్నాడు రవిచంద్ర క్రితం ఒక మాట నీకు చెప్పలేదా సుధా నిన్ను పూర్ణ ఆరోగ్యవంతుడిగా వెంటబెట్టుకునే తిరిగి వస్తానని ప్రమీకి మాటిచ్చాను ఎప్పటికైనా నేను నీతో పాటు ఇండియా వెళ్ళవలసిన లోపుగా నువ్వు వెళ్ళమన్నా నే వెళ్ళను ఖచ్చితంగా చెప్పేశాడు సుధాకర్ కళ్ళు ఆర్ద్రమయ్యాయి నీ అభిమానాన్ని ఇంతగా పొందిన నేను నిజంగా ధన్యుని రవి నేనింత త్వరలో మామూలు మనిషిని అయ్యానంటే అది కేవలం నీ అభిమానం వల్లనే నా అభిమాన బలం వల్ల కాదు సుధా అపూర్వమైన ప్రమీ ప్రేమానురాగాల బలం వల్ల నువ్వు తేరుకున్నావు ప్రమీ లాంటి అర్ధాంగిని పొందగలిగిన నువ్వు నిజంగా అదృష్టవంతుడివి రవిచంద్ర కళ్ళల్లో నీళ్లు నిండాయి సుధాకర్ హృదయం అనిర్వచనీయమైన ఆనందంతో పొంగిపోయింది ప్రమీల తలపులతో పరవశించిపోతున్న అతను ఇక ఎక్కువగా మాట్లాడలేదు చూసావా విలియం టెల్ కన్న కొడుకు ప్రాణాలను సైతం లెక్క చేయక రాజుకైనా ప్రజలకైనా అందరికీ ఒకటే న్యాయం అని చాటి చెప్పిన మహనీయుడు భూతుల స్వర్గం అని పేరు పొందిన ఈ దేశ చరిత్రలో సాక్షాత్తు దేవతాతత్వం ఇమిడి ఉంటుందని తరతరాలకు చాటి చెప్పగల ఉన్నత వ్యక్తిత్వానికి వారసుడైన మహానుభావుడు స్విట్జర్లాండ్ చరిత్రలో సువర్ణక్షరాలతో అమరత్వం పొందిన వీరాది వీరుడు దాదాపు ఇరవై అడుగుల ఎత్తున్న విగ్రహం చుట్టూ మనుషులు తిరుగుతుంటే మానవత కంటే ఎన్నో రెట్లు మహోన్నతంగా ఎదిగిపోయినట్లు కనిపించాడు విలియం టేల్ ఊర్ధ్వముఖంగా ఉన్న అతని చూపు పవిత్రతకు దివ్యత్వానికి ఆలవాలమైన పరలోకపు టంచులు చూస్తున్నట్లుగా ఉంది పక్కనే ఉన్న కొడుకు చుట్టూ అతను చేయివేసిన తీరు అది శిల్పమైన అతని హృదయంలోని పితృవాత్సల్యాన్ని మమతను ప్రత్యక్షంగా చాటుతోంది ఈ విగ్రహాన్ని మలచిన శిల్పి ఎవరో గానీ అతను బ్రహ్మాండమైన నేర్పుగలవాడే ఉండాలి అన్నాడు సుధాకర్ అతని పేరేమిటో తెలియదు కానీ ఈ శిల్పం వల్ల అతను అమరత్వాన్ని పొందాడు అతని లోకాన్నించి ఎప్పుడూ నిష్క్రమించినా తన పనితనాన్ని శాశ్వతంగా ఉంచగలిగాడు దాదాపు ఐదారు శతాబ్దాల నాటి విగ్రహం ఇది ఇప్పుడు దీన్ని చూసి మనం ఆ శిల్పిని తలుచుకుంటున్నాం మన ముందు తరాల వాళ్ళు కూడా అతని నైపుణ్యానికి జోహార్లు అర్పిస్తారు అతని స్మృతి ఈ శిల్పంలో ఎప్పటికీ నిత్య నూతనంగానే ఉంటుంది జనావళి హృదయాలలో కలకాలం నిలిచిపోగలిగిన ధన్యుడతను వివరిస్తూ చెప్పబోతున్నాడు రవిచంద్ర పైదాకా ఎక్కి టేల్ మొహాన్ని పరిశీలించి చూడాలనిపిస్తోంది నాకు సుధాకర్ అంటే నుంచి ఈ విగ్రహాన్ని చూస్తుంటే విలియం టేల్లోని మహోన్నత తత్వం మన మనోనేత్రానికి అవగాహన కావటం లేదా అన్నాడు రవిచంద్ర కనిపిస్తూనే ఉందనుకో మిన్ను విరిగి మీద పడ్డా చలించిన ధీరత్వంతో ప్రళయాన్నైనా ఎదిరించగల వీరత్వంతో పురుషత్వానికే ప్రతినిధిగా నిలబడ్డ ఈ విగ్రహం ముందు మగజన్మ ఎత్తినా మనమెంత అల్పులమో అన్న భావన రావటం లేదు ఒక విపత్తు సంభవించగానే ఒక మృత్యువును కళ్ళ చూడగానే విచలితమైపోయే మనము మన మనసు తలుచుకుంటుంటే నాకు మహా సిగ్గుగా ఉంది సుధాకర్ చివరన అన్నమాటలు ఉద్దేశించినవేనే అతనికి తెలుసు చిన్నగా నవ్వి ఊరుకున్నాడు భుజాలు తడుముకుంటున్నావు కదూ నువ్వు మగవాడన్నాక ధైర్యం ధీరత్వం సొంతం చేసుకోవాలి రవి మరీ సామాన్యమైన సంఘటనలకే మనసుని జారిపోనివ్వకూడదు నేను చెప్తున్నది అబద్ధమంటావా కాదని తల ఊపాడు రవిచంద్ర మరి ఎన్నాళ్ళు పోయినా నీలోని వేదన ఇదిగో నేనిక్కడే ఉన్నానంటూ తొంగి చూస్తూనే ఉన్నది నీ వాలకం చూస్తుంటే నాకు చేసిన ప్రామస్ ప్రామిస్ అప్పటికప్పుడే మర్చిపోయినట్లున్నావు రవిచంద్ర నొసలు ముడతలు పడ్డాయి నీకిచ్చిన మాట అనుక్షణం నా మనసుకు అంటిపెట్టుకునే ఉంది సుధా నేను క్రమక్రమంగా కోలుకోవటం నువ్వు గమనించటం లేదు కొండంత కొండంత జబ్బు పడి కైలాసానికి టికెట్ తీసుకోవటానికి తయారైనవాణ్ణి నీకంటే నేనే నయం చకచక కోలుకున్నాను ఇది శారీరకమైన బాధ కాదు సుధా మనసును నిర్దాక్షిణ్యంగా నిలువునా కాల్చివేసే మానసిక వ్యధ యుగాలు గడిచిన ఈ బాధ ఛాయలు ఇలాగే ఉంటాయి తీరా అనేశాక నాలుగు ఖర్చుకున్నాడు రవిచంద్ర పకపక నవ్వాడు సుధాకర్ కొటేషన్ చాలా బాగుంది గ్రామర్ తప్పులు కూడా లేవు ఒక్కటే సందేహం ఇది ఏ పుస్తకంలోంచి కొట్టేశావు పరిహాసంగా అడిగాడు తన మాటలకి సుధాకర్ మండిపడనందుకు తేలిగ్గా ఊపిరి పీల్చుకున్న రవిచంద్ర నవ్వుతూ ఈ మధ్యే ఎక్కడో చదివాను గుర్తులేదు అనేశాడు సుధాకర్ ముఖం గంభీరంగా మారింది జీవితం అంటే పుస్తకాలలో సినిమాలలో ఉండదు రవి మానవత్వంతో సాగించే మనుగడే జీవితం మానవతే లుప్తమైపోయినప్పుడు ఇక జీవితాన్ని గురించిన ప్రశ్నే లేదు తన మనశ్శాంతి కోసం మరో మనసును చిత్రబద్ధ చేయబోవటం మానవత్వం అనిపించుకోదు దోషిలా తలవంచుకున్నాడు రవిచంద్ర నువ్వనేది నిజమే సుధా అన్నాడు రుద్ధమైన కంఠంతో నిజానిజాలు తెలుసుకోగల విఘ్నుడివి నువ్వు సక్రమంగా ఆలోచించు రవి నేను నీకు చెప్పగలిగేంత వాణ్ణి కాదు రవిచంద్ర కేసి సూటిగా చూడబోయాడు సుధాకర్ అధోముకుడై ఉన్న అతని వదనం సుధాకర్కి కనిపించలేదు కాసేపు మౌనంగా గడిచిపోయిన తర్వాత రవిచంద్ర సుధాకర్ వైపు చూశాడు అతని రెప్పలు తడిగా ఉండటం గమనించి నిర్ఘాంతపోయాడు సుధాకర్ విలియం టెల్ని చూడటం అయింది కదా ఈ వేళటికి మన ప్రోగ్రాం ప్రకారం ఇన్ ఆఫ్ ద నన్ చూడాల్సి ఉంది నడు నడు సుధాకర్ చేపట్టుకుని కారు దగ్గరికి లాక్కెళ్ళాడు రవిచంద్ర స్విట్జర్లాండ్ నుంచి అందరం బయలుదేరి వచ్చేస్తున్నామని చంద్రశేఖర శర్మ గారు రాసిన ఉత్తరం చూసి ఇంట్లో అందరూ పరమానంద భరితులయ్యారు రేణుక గుండెలో మాత్రం ఒక విధమైన వణుకు బయలుదేరింది తన పాలిట అత్యంత దురదృష్టకరమైన క్షణం అతి సమీపంలో ఉన్నదని తెలిసి ఆమె దుర్భరమైన మానసిక వేదనతో తల్లడిల్లిపోయింది కానీ ముఖం మీది చిరునవ్వును మాత్రం మాయనివ్వలేదు సుధాకర్ తనకు రాసిన ప్రేమలేఖను పదే పదే చదువుకుని మధురోహలలో తేలిపోతున్న ప్రమీల వదిన గారిని హాస్యాలాడుతూ మునుపటి కంటే రెట్టింపు ఉత్సాహంతో తిరుగుతోంది ప్రసవించాక ప్రమీల మరీ అందంగా ఆకర్షవంతం ఆకర్షవంతంగా తయారైంది మరి నాలుగు రోజులలో సుధాకర్ వాళ్ళు వస్తారనగా పాపను ఇంటికి పంపించింది డాక్టర్ వాణి మొదట పాపను నర్స్ చేతిలో నుంచి తానే తీసుకుని పొంగిపోతున్న మమతతో హృదయానికి హత్తుకుంది ప్రమీల పసిపిల్లల్ని ఎత్తుకోవటం నీకేం వచ్చమ్మా ప్రమీ ఇలా ఇవ్వు పాపాయిని ప్రమీల చేతుల్లో నుంచి పాపాయిని జాగ్రత్తగా తీసుకుంది శ్రీదేవమ్మ ముద్దులు మూటగడుతున్న మనవణ్ణి మనసు తీరా చూసింది రేణు పిల్లని తీసుకోమ్మా అంటూ రేణుక చేతిలో పెట్టింది పాపనందుకుని రెప్పవాల్చకుండా చూసింది రేణుక నిద్రలో ఉన్న పసివాడు దేవుడు నవ్వినట్లు నవ్వాడు యశోద చేతులలో బాలకృష్ణుడిలా ఉన్నవాడిని అపూర్వ పెన్నిధిలా గుండెల్లో దాచుకుని తన గదిలోకి వెళ్ళిపోయింది రేణుక ఆ రోజు నుంచి ఆ పసివాడిని చూస్తూనే తన బాధరా బందీలన్నింటినీ మర్చిపోయేంత మమతానుబంధం ఆ బిడ్డ మీద ఏర్పడిపోయింది ఆమెకి చాలా రోజుల నుంచి పసిపాపలేని ఆ ఇంట్లో పాపాయి ఏడుపు మృదు మధురగానంలా వినిపిస్తుంటే అందరి హృదయాలలోనూ అనిర్వచనీయమైన ఆనందలహరి ప్రవహించింది ఇదిగో చందర్ నీ కూతురు రబ్బరు బొమ్మల తెల్లగా బొద్దుగా అందంగా కనువిందు చేస్తున్నట్లున్న పాపను ఆప్యాయంగా అందుకున్నాడు రవిచంద్ర థామస్ ప్రతి ఉత్తరంలోనూ పాప విషయాలన్నీ పూసగుచ్చినట్లు ఉన్న రవిచంద్రకు రాసేవాడు అతను రాసిన దాన్ని బట్టి పాప ఆకారము ఆట పాట అన్నీ ఊహించుకునేవాడు రవిచంద్ర ఇప్పుడు ప్రత్యక్షంగా చూస్తుంటే తను ఊహించిన దానికంటే వెయ్యి రెట్లు అందంగా కనిపించిందా ఆ పాప అతని కంటికి అంతులేని సంతృప్తితో సంతోషంగా నవ్వుకుంటూ పాపను ముద్దులాడుతుండగా పాపకు పేరు కూడా పెట్టేశాం చందర్ అన్నాడు థామస్ సంబరంగా ఏం పేరు కుతూహలంగా అడిగాడు రవిచంద్ర ఏం పేరో చెప్పుకో చూద్దాం అయితే తెలిసింది జూలియన్ పెట్టుంటారు కాదు సీత అని పెట్టాం వెరీ గుడ్ పేరు చాలా బాగుంది థామస్ మీ నాన్నగారే పెట్టారు చందర్ ఈ పేరు ఆయన పాపను అప్పుడప్పుడు వచ్చి చూస్తూనే ఉన్నారు ఇక నువ్వు వచ్చావు పాపాయిని మీ ఇంటికే తీసుకెళ్ళొచ్చు నువ్వు చెప్తున్నదంతా నిజమా థామస్ ఆశ్చర్యంగా అడిగాడు రవిచంద్ర నిజం చందర్ మీ నాన్నగారు ఎంతటి మహా వ్యక్తులో మీకు తెలీదు నాకు తెలుసు ఈ క్రిస్టియన్ వాణ్ణి తన బంధువుగా మన్నించి ఆదరించిన మహాత్ముడాయన ఆ తర్వాత తనకు కేశవ శర్మ గారికి జరిగిన సంభాషణలతో సహా ఏకరూ పెడితే గాని రవిచంద్ర థామస్ మాటల్ని ఒక పట్టాన నమ్మలేదు అంతా విన్నాక తండ్రి మంచి మనసుకు మనసులోనే అర్పించాడు అతను అన్నట్లు మన సీతకు తమ్ముడు కూడా పుట్టాడటగా ఈ మధ్య ఉత్సాహంగా అన్నాడు థామస్ రవిచంద్ర మనసు ఒక్క క్షణం కలుక్కుమంది అంతలోనే తేరుకుని చిరునవ్వుతో అవును అన్నాడు కంగ్రాచులేషన్స్ మీ సుధాకర్ వాళ్ళను కూడా ఇటు తీసుకురాకపోయావా అడిగాడు థామస్ మామయ్యకు చాలా ఆచారం మా సుధా అత్తయ్య ఆయన అడుగుజాడల్లో నడిచేవాళ్లే కదా అవునవును ఈ ఆచారాన్ని గుర్తుపెట్టుకోవటమే మర్చిపోయాను నేను ఈ మధ్య నవ్వుతూ అన్నాడు రవిచంద్ర చేతుల్లోని పాపాయి కేరింతలు కొడుతూ కాళ్ళు చేతులు ఆడిస్తూ ఒకటే హడావిడి చేస్తోంది రామ్మ సీతమ్మ చేతులు చాపాడు థామస్ వెళ్లమ్మ సీతమ్మ హనుమంతుడు పిలుస్తున్నాడు పాపను థామస్ చేతులకు అందించాడు రవిచంద్ర వాళ్ళిద్దరూ నవ్వుకుంటుంటే తనకేమిటో తెలిసినట్లు పాప కూడా పకపకా నవ్వింది రాగానే కొన్ని ముఖ్యమైన విషయాలు స్వయంగా దగ్గురుండి చూసుకోవాల్సి వచ్చినందువల్ల చంద్రశేఖర్ గారు వెంటనే కళ్యాణపురం రావటానికి వీల్లేకపోయింది రవిచంద్ర సుధాకర్ ఇద్దరూ ఆవేళ ఉదయమే కళ్యాణపురం బయలుదేరి వెళ్లారు తన ప్రేయసని కలుసుకుని తృప్తిదీర ప్రణయ లోకాలలో విహరిస్తూ మధురాతి మధురమైన హాయిని అనుభవిద్దామని మనసు నిండా కోటి కోర్కెలు నింపుకుంటున్న సుధాకర్ ఏవేవో కబుర్లు హుషారుగా చెప్పుకుపోతుంటే స్టీరింగ్ ముందు కూర్చుని ఉన్న రవిచంద్ర మెదడు అపరిమితమైన ఆలోచనలతో తికమక పడుతూ కందిరీగల గూడులా తయారైంది అతని మెదడు అతని వశం తప్పిపోసాగింది స్టీరింగ్ వీల్కి మల్లేనే అటు ఇటూ తిరుగుతున్న అతని మనసు అతనిలో రేగుతున్న ఆలోచనలను అదుపులోకి తీసుకురాలేకపోతోంది గీతా పఠనంతో యోగాభ్యాసాలతో ఆత్మమీమాంసతో సంయమనం అలవర్చుకున్న అంతరాత్మ గమ్యం చేరుతున్న కొలది సంకోచంతో కుచించుకుపోసాగింది దాన్ని మళ్లీ శక్తివంతం చేసే ప్రయత్నంలో పక్కనున్న సుధాకర్ మాటల్ని వినిపించుకోవటమే లేదు రవిచంద్ర తన ఉత్సాహంలో సుధాకర్ అతన్ని గమనించలేదు పరస్పర విరుద్ధమైన ఆలోచనలతో పక్కపక్కనే కూర్చొని ప్రయాణిస్తున్న ఆ యువకులిద్దరినీ గమ్యస్థానం చేర్చి తన బాధ్యత తీరిపోయిందన్నట్లు విశ్రాంతిగా నిలబడిపోయింది కారు వెంటనే డోర్ తెరుచుకుని కారులో నుంచి ఒక్క దూకు దూకేశాడు సుధాకర్ విప్పారిన ముఖంతో గేటు వైపు వస్తున్న తండ్రిని చూసి తను ఎదురు వెళ్ళాడు రవిచంద్ర అప్పటికే సుధాకర్ మేనమామతో నవ్వుతూ ఉల్లాసంగా కబులు చెప్తున్నాడు కేశవ శర్మ గారు ప్రేమపూర్వకంగా మేనల్లుడి నడుముని చేత్తో వాటేసుకుని ముందుకొస్తున్నారు దూరం నుంచే రెండు చేతులు జోడించి తండ్రికి నమస్కరించాడు రవిచంద్ర కొడుకుని మనసులోనే ఆశీర్వదిస్తూ రవిచంద్ర దగ్గరగా వెళ్ళి వాత్సల్యపూర్వకంగా అతను చేయి పట్టుకుని నొక్కుతూ వచ్చేశావా రవి అన్నారు ఆనందంగా నవ్వుతూ ఉండిపోయాడు రవిచంద్ర మరో చేత్తో కొడుకును కూడా వాటేసుకుని వెనక్కి తిరిగి ఇంటివైపు నడుస్తుంటే వరండాలో నిలబడి వాళ్ల ముగ్గురిని చూస్తున్న శ్రీదేవమ్మ ప్రమీలల మనసులు సంతోషంతో పరవశించిపోయాయి అపురూపమైన అందంతో అప్సరసలా మెరిసిపోతున్న ప్రమీలను ఒక్క ఉదుటిన వెళ్ళి కౌగిలిలో బంధించ బంధించేయాలనిపించింది సుధాకర్కు కానీ సందర్భం తగింది కాదు చిరునవ్వుతోనే సరిపెట్టేశాడు ఆ చిరునవ్వు ప్రమీల హృదయాంతరాలలోకి దూసుకుపోయి చకిలిగింతలు పెట్టగా ఆమె ఎడదంతా తీయటి పులకింతతో నిండిపోయింది కొడుకును అల్లుణ్ణి భర్తను కనుల పండువుగా చూసుకుంటూ భగవాన్ నువ్వెంత దయామయుడివి అంటూ పరమాత్ముడికి ధన్యవాదాలు అర్పించింది మనసులోనే శ్రీదేవమ్మ ఇంతలో కొడుకు అల్లుడు తనకు నమస్కరించడం చూసి దీర్ఘాయుషు దీర్ఘాయుషుతో ఐశ్వర్యాలతో వర్ధిల్లు పుత్ర పౌత్రాభివృద్ధ్రస్తు అంటూ మనసారా దీవించింది చూసావా బావా అత్తయ్య కొడుకుతో పాటు మనవణ్ణి కూడా ఏకంగా దీవించేస్తోంది నవ్వుతూ రవిచంద్రతో అన్నాడు సుధాకర్ రవిచంద్ర చిరునవ్వు నవ్వుతూ ఉండిపోయాడు అదే సుధా మీ అత్తయ్యలోని చాకచక్యం చూస్తూ చూస్తూ జగన్నాటకం ఆడించేయగలదు అన్నారు కేశవ గారు పరిహాసంగా ఏమిటండి మీ మాటలు మీరూను లోపలికి రండర్రా అంటూ లోపలికి దారితీసింది శ్రీదేవమ్మ వచ్చేయమంటావా ఇంకా ప్రమీల హారతి గట్ర పట్టుకొని పేరు చెప్పమంటుందేమో అని ఎదురు చూస్తున్నాను నవ్వుతూ అన్నాడు సుధాకర్ అప్పటికే సిగ్గుతో ముఖం చేతుల్లో దాచుకుంటూ లోపలికి వెళ్ళిపోయింది ప్రమీల అందరూ లోపలికి వెళ్లారు కాళ్ళు అవి కడుక్కోవటం కుశల ప్రశ్నలు సమాధానాలు పది నిమిషాలలో జరిగిపోయాయి ఈ పది నిమిషాలు తన గదిలోనే కూర్చొని ఉన్న రేణుక మనసు మనసులో లేదు ఉరిశిక్షకు వెళ్లబోతున్న నేరస్తుడిలా నిశ్చలంగా నిర్లిప్తంగా విరక్తిగా కూర్చుని ఉన్న ఆమె హృదయమంతా శూన్యంగా భావహీనంగా ఉంది తుఫాన్ ముందు సముద్రంలా ఏ ఘోష లేకుండా నిశ్శబ్దంగా ఉండిపోయిన ఆమె అంతరంగంలో ఏదో మూల ఒక విధమైన సుడిగాలి మెల్లమెల్లగా వీచటం ఆరంభించి క్రమక్రమంగా పెనుభూతంలా తయారై హోరు పెట్టసాగింది ఆ హోరులో నుంచి అందరి కోసం నీ జీవితాన్ని నీ చేతులారా నువ్వే సర్వనాశనం ఎందుకు చేసుకోవాలి ఎందుకు నీ వ్యక్తిత్వాన్ని లుప్తం చేసుకోవటమేగాక దాన్ని శిథిలం చేసుకుని పతితగా హీన చరితగా నీ పతి ముందు నువ్వెందుకు నిలబడాలి ఈ బిడ్డ నా బిడ్డ కాదు అని ఒక్క ముక్క చెప్పేస్తే పోలా చెప్పేయి చెప్పేసి నీ నిర్దోషిత్వాన్ని నిరూపించుకొని నీ భర్తను నీ వాణ్ణి చేసుకో అన్న మాటలు ప్రబోధంలా వినిపించసాగాయి లిప్తపాటు మానవ సహజమైన స్వార్థం ఆమెలో తలెత్తింది అవును ఈ కుటుంబ గౌరవం కోసం పరువు ప్రతిష్టల కోసం ప్రమీల భవిష్యత్తు కోసం నేనెందుకు నిలువునా దగ్ధమై జీవోత్సవంలా తయారవ్వాలి చిచి అదే క్షణంలో చిత్కరించింది ఆమె అంతరాత్మ నీ ఒక్కదాని స్వార్థం కోసం ఇంతమంది జీవితాలను నట్టేట ముంచుతావా ఇంత ఘోరమైన ఆలోచన దానికంటే నువ్వే సమూలంగా నశించిపోతే ఏ బాధ ఉండదుగా అంతరాత్మ ప్రబోధం ఆమెకు నచ్చింది భర్త ఇక్కడికి వచ్చేలోగా పెరట్లోకి వెళ్ళగలిగితే అక్కడ మొక్కలకు చెల్లటానికి తెచ్చిన ఎంట్రీని ఉన్నది రెండు మూడు గంటలలో భవబంధాలకు అతీతమైన పరలోకం చేరుకోవచ్చు దృఢ నిశ్చయంతో లేచి నిల్చుని గుమ్మం వైపు రెండడుగులు వేసింది రేణుక ఉయ్యాలలో పాపాయి ఒక్కసారిగా క్యారుమన్నాడు వెనుదిరిగి గబగబా వచ్చి పాపాయిని చేతుల్లోకి తీసుకుని ఎదకు హత్తుకున్నది సరిగ్గా అప్పుడే గదిలో ప్రవేశించాడు రవిచంద్ర బాబును గుండెల మీద ఉంచుకుని బెబ్బులిని చూసిన లేడీలా భర్త వైపు కళ్ళు విప్పార్చి భయాందోళనలతో చూస్తూ ఉండిపోయింది ఆమె కళ్ళలోకి చూస్తూనే దగ్గరగా వచ్చి అడ్డొస్తున్న సంకోచాన్ని అవతలికి నెట్టేస్తూ ఆమె భుజం మీద చేయివేశాడు రవిచంద్ర భుజం మీద గొడ్డలు పెట్టు పెట్టినట్లుగా ఫీల్ అయింది రేణుక ఆమె నర నరాలలోని రక్తము ఆ చెయ్యి బొట్లు బొట్లుగా పీల్చేస్తున్నట్లు అనుభూతి కలిగింది ఎందుకు రేణు భయపడుతున్నావు సౌమ్యంగా అడిగాడు తను ఆ మాటల్లోని అనునయానికి ఓదార్పుకు ఆమె పూర్తిగా చలించిపోయింది దుఃఖం ముంచుకురాగా వెక్కి వెక్కి ఏడవసాగింది ఏడవద్దు రేణు ఏడవద్దు నువ్వు ఇప్పుడు ఏమైందని ఏడవటం తన చేతిని రేణు చుట్టూ వేసి అన్నాడు నన్ను క్షమించరా మీరు వెక్కుతూనే అన్నది రేణుక వాళ్ళిద్దరి ఎడదల మధ్య పాపాయి హాయిగా నిద్రపోతూనే ఉన్నాడు మనస్ఫూర్తిగా క్షమించాను రేణు నిన్ను మనసారా స్వీకరించడానికే వచ్చాను అత్యంత ఆత్మీయంగా ఉన్నాయి అతని మాటలు దయతో నన్ను క్షమించారు అంతే చాలు కళ్ళు తుడుచుకుంటూ అన్నది మన బాబు ఏడి సరిగ్గా చూపించు బాబును రెండు చేతులలో వెల్లకిలా ఎత్తుకుని చూపించింది ఆమె చేతులు కంపిస్తున్నాయని గ్రహించిన రవిచంద్ర పిల్లవాణ్ణి సరిగ్గా చూడకుండానే చిన్నగా నవ్వుతూ వాణ్ణి ఉయ్యాల్లో పడుకోబెట్టి నిద్రపూచు ఎత్తుకోలేకపోతున్నావు నువ్వు అన్నాడు పిల్లవాణ్ణి భద్రంగా తీసుకెళ్ళి ఉయ్యాలలో పరుండబెట్టింది తల వంచుకుని ఉయ్యాల పక్కనే నిలబడిపోయింది తదేకంగా ఆమె వైపే చూస్తున్న రవిచంద్ర పెద్ద దోషిలా ఫీలవ్వకు రేణు పొరపాటు చేయడం మానవ సహజం వాటికెవ్వరం అతీతులు కాలేమో అన్నాడు గంభీరంగా విలవిలలాడిపోతూ అతని మాటలు వినలేనట్లు చెవులు మూసుకుంది రేణుక ఒక్క ఒత్తిడిన వచ్చి భర్త పాదాల వద్ద మోకరిల్లి ప్రభు మీరు దైవస్వరూపులు నన్ను శపించండి కసిదీరా శపించండి అన్నది ఏడుస్తూ ఆమెను నెమ్మదిగా లేవనెత్తి తన గుండెలలో దాచుకున్నాడు రవిచంద్ర నిన్ను కలలో కూడా శపించలేను రేణు నువ్వు నా అర్ధాంగివి అన్నాడు హృదయపూర్వకంగా విజయం సాధించిన రవిచంద్ర అంతరాత్మ ప్రశాంతంగా శ్వాస విడిచింది నా జీవితంలో ఈ రోజు కంటే పర్వదినం మరొకటి ఉండదు బావా భగవంతుడు నా మీద అంతులేని చూపించాడు పొంగిపోతున్న హృదయంతో అన్నది ప్రమీల భగవంతుడు నాకిచ్చిన అమూల్యమైన వరమేమిటో తెలుసా ప్రమీల కళ్ళలోకి చూస్తూ అడిగాడు సుధాకర్ ఏమిటది షర్టు గుండీలు సుతారంగా తడుముతూ అడిగిందామే నీ అపురూపమైన రాగాలు ప్రమీల గడ్డాన్ని సున్నితంగా పట్టుకొని ఆమె ముఖాన్ని పైకెత్తుతూ అన్నాడతను నీవన్నీ వట్టి అబద్ధాలు వట్టి అన్న మాటను ఒత్తి పలికింది ఏం ఎందుకలా అంటున్నావు నా ప్రేమ అంత అపూర్వమైందిగా నీకు తోస్తే నన్ను మళ్ళీ పెళ్లి చేసుకోమని రాయబారం ఎందుకు పంపావు మూతి ముడుచుకుని నిష్ఠూరంగా అడిగింది ప్రమీల తేలిగ్గా నవ్వేశాడు సుధాకర్ ఓహో అదా అప్పట్లో నేను అసలు జీవిస్తానని అనుకోలేదు ఈ జన్మ ఇంతటితో సమాప్తమనే గట్టి నమ్మకం ఏర్పడిపోయింది నాలో చటుకున సుధాకర్ నోరు మూసింది ప్రమీల ఏమిటా మాటలు మందలింపుగా అన్నది మరి నువ్వేగా సంజాయిషి అడిగావు సవివరంగా చెప్పొద్దేమిటి అన్నాడు అతను కొంటెగా సరే నీ సంజాయిషి చాలు చాలుగాని అదంతా ఒక పీడకలగా మర్చిపోదాం ఏమైనా కబులు చెప్పు బావా గోముగా అడిగింది అమ్మాయి గారి మధ్య త్వరగానే దారిలోకి రావటం నేర్చుకున్నారన్నమాట వెరీ గుడ్ అలా అయితే ఈ మందమారుతం ఈ మేఘమాలికలు ఈ మల్లెతోట చల్లగాలి చలువరాతి తిన్నే చక్కెలిగింతలు పెట్టే ప్రకృతి ఇవన్నీ చూస్తుంటే నీకేం జ్ఞాపకం వస్తుంది కవ్వింపుగా ఆమె వైపు చూస్తూ అడిగాడు సిగ్గుతో వంచుకుని నవ్వింది ప్రమీల ఆనాడు మల్లెతోటలో జరిగిన సంఘటన ఆమె కనుల ముందు కదులుతోంది ఆ తర్వాత జరిగిన సంఘటనలు తలుపుకొచ్చేటప్పటికీ సిగ్గుస్తానే సంకోచం ఆవరించిందామెను తలవంచుకొని ఉండటం వల్ల ఆమె ముఖ కవళికలు సుధాకర్కి కనిపించలేదు ఆనాడే మనం దంపతులమయ్యాం గదు అదో అపూర్వ అనుభవం పెద్దల అక్ష్యంతులతో గానీ అనుమతితో గానీ పని లేకుండా మనం చేసిన అడ్వెంచర్ కదూ అది చిలిపిగా అన్నాడు ప్రమీల హృదయంలో తీయని స్పందనతో పాటు ఆవేదన పూరితమైన ఆక్రంద ఆక్రందన కూడా రేగింది ఆ అడ్వెంచర్ అపూర్వ అనుభవమే కాదు సుధా అనుక్షణము గుండెలు మండించగల అనుభూతి ఆమె మనసు మూగగా గొనిగింది జరిగిందంతా సుధాకర్కి చెప్పేయాలన్న ఆరాటం కలిగిందామెకి వాళ్ళు తోటలోకొచ్చి గంట పైగా గడిచిపోయింది వాళ్లను రహస్యంగా వెమడించొచ్చిన కేశవశర్మ గారు వాళ్ల సంభాషణంతా తప్పనిసరిగా వింటూ అంతసేపు ఒక మల్లెపొది చాటున నిల్చునే ఉన్నారు వాళ్ళిద్దరి మధ్య ఈ ప్రస్తావన వచ్చేటప్పటికీ గొంతు సవరించుకుంటూ మీరు అంటూ వాళ్ళిద్దరి దగ్గరకు వచ్చారాయన ఇద్దరు ఆశ్చర్యంగా ఆయన వైపు చూశారు ఇద్దరి మధ్య వచ్చి కూర్చొని మీ ప్రేమ పలించబోతున్నది వచ్చే నెలలో మంచి లగ్నాలున్నాయని చెప్పారు పురోహితులు గారు అన్నారు అప్రయత్నంగా ఒకరి ముఖం ఒకరు చూసుకుని చిరునవ్వులు నవ్వుకున్నారు ప్రమీల సుధాకర్లు సుధాకర్ నిన్నొక మాట అడుగుదామని ఇటొచ్చాను నన్ను అపార్థం చేసుకోవు కదా సుధాకర్తో అన్నారు తెల్లబోయాడు సుధాకర్ నేను మిమ్మల్ని అపార్థం చేసుకోవటం ఏమిటి మామయ్య అడగండి అన్నాడు ఆ రోజు ఆ మల్లెతోటలో మీరేం చేశారు ఈ ప్రశ్నతో వాళ్ళిద్దరూ అదిరిపడ్డారు ఏమిటి మామయ్య మీరు అడుగుతున్నది సుధాకర్ కంగారుగా అడిగాడు నన్ను అపార్థం చేసుకోవద్దని ముందే హెచ్చరించాను ఆ రోజు మల్లెతోటలో మీరేం చేశారు ఈసారి తీవ్రంగా ధ్వనించింది కేశవ శర్మ గారి కంఠం వెర్రిగా తండ్రి వైపు చూసింది ప్రమీల గుండె ఎంత చిక్కబట్టుకుందామన్నా సాధ్యం కాక రెండు చేతులలో మొహం దాచుకుని విలపించసాగింది ఆ రోజు క్షణికోద్రేకంలో నేను ప్రమీల పట్ల చనువుగా ప్రవర్తించాను దాంపత్య ధర్మానుసారం ఆనాడే మేము భార్యాభర్తలమయ్యాం ధైర్యంగానే చెప్పాడు సుధాకర్ ప్రమీల గుండెలు అవిసిపోతున్నాయి తండ్రి సుధాకర్ని ఉన్న పీక నులిపేసి తనను ఒక్క వేటుతో నరికి పారేస్తాడని ఊహించుకుంటూ గడగడలాడిపోతోందామే కేశవ శర్మ గారు మండిపడలేదు రౌద్రాకారం దాల్చి ప్రణనిద్రుడు అయిపోలేదు కూతురికి కూతుర్ని అల్లుణ్ణి చూపులతోనే దహించి వేయనూ లేదు గంభీరంగా చిరునవ్వు నవ్వారాయన ఆ వేళ మీరు భార్యాభర్తలు అవటమే కాదు తల్లిదండ్రులు కూడా అయ్యారు సుధాకర్ అన్నారు శ్రోతలిద్దరూ విభ్రాంతులైపోయారు వాళ్ల ముగ్గురి మధ్య కొన్ని క్షణాలు నిశ్శబ్దం నాట్యం చేసింది దీర్ఘంగా నిట్టూరుస్తూ కేశవ శర్మగారే అన్నారు మళ్లీ తన భవిష్యత్తును శూన్యం చేసుకుని భర్త ముందు పతితగా చరిత్రహీనగా జీవోత్సవంలో నిలబడి సంపూర్ణమైన మాతృమమతతో రేణుక తన చేతులలో పెంచుతున్నది మీ బిడ్డనే విచారంగా విషాదంగా ఆవేదన పూరితంగా ధ్వరించింది ఆయన గొంతు మీకంతా జరిగిందంతా తెలుసా నాన్నగారు గొంతు పెగిల్చుకుని విస్మయంగా అడిగింది ప్రమీల తెలుసమ్మా అంతా తెలుసు ఈ విషయం మొదటి నుంచి చివరి వరకు అంతా నాకు తెలుసు పాపం అమాయకురాలు మీ అమ్మ కూతురు జీవితాన్ని కొడుకు కాపురాన్ని నిలబెట్టగలిగానని పొంగిపోతోందే గానీ నిర్మల మూర్తి అయిన రేణుక నెత్తిమీద తన పథకం ద్వారా ఎంత బ్రహ్మాండమైన విపత్తును మోపింది తెలుసుకోలేకపోయింది ఒక్క బాంధవ్యం తప్ప మాతృ బాంధవ్యం తప్ప మరే అనుబంధము సంబంధము లేని దంపతులు రవిచంద్ర రేణుకలు తన మనుగడను బలిపెట్టి నీ జీవితాన్ని నిలపటానికి పోనుకున్న అమృత హృదయని రేణుక హృదయాన్ని దహించి వేస్తున్న క్షోభను రెండో వాళ్ల కంటపడకుండా తనలోనే దాచుకుని పైకి చిరునవ్వులు వెదజల్లగలిగిన నిరుపమానమైన వ్యక్తిత్వం ఆమెది ఉద్రేక పూరి ఉద్రేకపూరితంగా చెప్తున్న కేశవ గారి కనుల వెంట నీరు తిరిగింది కంఠం గద్గదిగమైపోయింది ప్రమీల సుధాకర్లు మౌనంగా వింటూ ఏదో ఆలోచిస్తూ ఉండిపోయారు ఇదంతా నిజమా అన్నట్లు ప్రమీల వైపు చూశాడు సుధాకర్ సరిగ్గా అప్పుడే పుత్రోదయమైంది అన్న కేబుల్ అతని మనసులో రెపరెపలాడింది అప్పటికే ధైర్యం తెచ్చుకున్న ప్రమీల అవును బావా నాన్నగారు చెప్పిందంతా నిజమే అమ్మ మొదట్లోనే ఏదో మందు వేసుకోమన్నది కానీ నీ స్మృతి చిహ్నాన్ని నా చేతులారా నేను ధ్వంసం చేసుకోలేకపోయాను బావా అమ్మతో హోరాహోరి పోరాడి బిడ్డకు జన్మనివ్వటానికి ఆమెను ఒప్పించాను కానీ నా ఆకాంక్ష పట్టుదల దేవత దేవతలాంటి వదినకింత ముప్పు తెచ్చిపెడుతుందని నేను కలలో కూడా ఊహించలేదు కళ్ళనీరు కారుస్తూనే చెప్పింది ప్రమీల ఇప్పుడన్నా మించిపోయింది లేదు మామయ్య మా బిడ్డను మేమే పెంచుకుంటాం కన్నబిడ్డను లోకులకు వెరిచి మరొకరికి అప్పజెప్పి వాళ్లకు ముప్పు తెచ్చే దౌర్భాగ్యుని కాదు నేను ఆవేశంగా అన్నాడు సుధాకర్ సుధాకర్ కళ్ళలోకి పరిశీలనగా చూసింది ప్రమీల సుధాకర్ నవ్వాడు ఏం నువ్వు నన్ను నమ్మటం లేదా ప్రమీ ఎదురు ప్రశ్న వేశాడు వాళ్లని చూస్తున్న కేశవ శర్మ గారు ఆనందంతో విశ్వసించారు ఆయన కనులలో ఇప్పుడు ఆనంద బాష్పాలు నిండుకున్నాయి అయితే సుధాకర్ మీ అమ్మ నాన్న మీ బిడ్డని అంత సులభంగా స్వీకరిస్తారా అన్నాడు సుధాకర్నుద్దేశించి ఆ బాధ్యత అంతా నాకు వదిలేయండి మామయ్య ముందు ఇంటికి వెళ్దాం పదండి ఆత్రంగా లేచాడు సుధాకర్ వెంటనే ప్రమీల కూడా లేచింది సరే పదండి కేశవ శర్మగారు కూడా లేచారు ముఖం ఇంత చేసుకుని ఉదయిస్తున్నాడు పౌర్ణమి చంద్రుడు పిల్లగాలులు వీస్తుంటే మల్లెపొదులు పరస్పరం గుసగుసలు మొదలెట్టాయి క్రమక్రమంగా పరిసరాలన్నీ సంజ చీకటి పరదాను తొలగించుకొని వెన్నెల వెలుగును పులుముకుంటున్నాయి ఆ ముగ్గురి అడుగులు వడివెడిగా పడుతున్నాయి కారువైపు కారు నడుపుతున్న సుధాకర్ మనసులో రేగిన ఆవేదన ఛాయలు ముఖంలో చూచాయగా ప్రస్ఫుటమై రెండు క్షణాల్లో కారు మేఘాల్లా కమ్ముకున్నాయి తనకు రవిచంద్రకు జరిగిన వాద వివాదాలను తలుచుకుంటూ సిగ్గుతో సంకోచంతో ఉండిపోయింది అతని హృదయం ఈ విషయం మీకు ముందే తెలిసి ఉంటే నాకెందుకు తెలియజేయలేదు మామయ్య అసలు విషయం తెలియని నేను అగ్నిపర్వతాన్ని హృదయంలో దాచుకున్న రవిని చూసి కేవలం జూలీ మరణానికే అంతగా పరితపిస్తూ మతిపోగొట్టుకున్నాడనుకొని అతని మనసు మరల్చటానికై నాకు తెలియకుండానే రవి హృదయాన్ని చిత్రహింసల పాల్చేశాను రవిని మామూలు మనిషిగా చేద్దామన్న ఉద్దేశంతో అనుక్షణం కుమిలిపోతున్న అతనిని ఎద్దేవా చేసి ఎగతాళి పట్టించాను విషయం నాకు తెలుసుంటే మాట మధ్యలోనే అడ్డొచ్చారు గారు తెలిసే అవకాశం లేకపోయింది సుధా రేణుక గర్భవతి అంటే అందర్లానే నేను నమ్మాను ముందు మనవడు పుడతాడన్న పుట్టెడు సంతోషంతో ఈ శుభవార్త తెలుపుతూ రవిచంద్రకు ఉత్తరం కూడా రాశాను కానీ మిన్ను విరిగి మీద పడ్డట్లు నిత్యము వ్యధాపూరితంగా కనిపిస్తున్న రేణుక ముఖాన్ని రేణుక పట్ల ముభావంగా ఉండే రవిచంద్ర ఉత్తరాలను చూసి నా మనసేదో అనర్థాన్ని శంకించింది అశ్రద్ధ చేస్తే మరెన్నో అనర్థాలు వాటిల్లు తాయనే భయంతో తప్పనిసరిగా అవకాశం చిక్కించుకుని రేణుక డైరీ తీసి తిరగేసి చూశాను జరిగిందంతా అర్థమయ్యేటప్పటికీ నా బుర్ర గిర్రున తిరిగిపోయింది అప్పటికప్పుడే నేను చేసిన పొరపాటును వివరిస్తూ రవిచంద్రకు ఉత్తరం రాద్దామనుకున్నాను కానీ నా మొదటి ఉత్తరం చదివి దెబ్బతిన్న రవి మనసు పరువు ప్రతిష్టల కోసం పాకులాడే నేను జరిగిన విషయాన్ని తారుమారు చేసి నాటకమాడుతున్నానని అపార్థం చేసుకునే అవకాశం ఉందని ఊహించి నిప్పులాంటి ఈ రహస్యాన్ని నాలోనే దాచుకుని సమయం కోసం వేచి ఉన్నాను అంత విచిత్రంగా జరిగిపోయింది సుధా భారంగా నిట్టూరుస్తూ అన్నారాయన బాధగా కళ్ళు రెండు క్షణాలు మూసుకుని తెరిచాడు సుధాకర్ ఈ విచిత్ర వలయం రేణుక అక్కయ్య రవిచంద్రల పాలిట విష వలయమైంది ఈ ఆరు నెలలు ఆ దంపతులిద్దరూ అనుభవించిన దారుణమైన మానసిక వ్యధ తలుచుకుంటే ఓహ్ ఎంత ఘోరం నా పాపానికి నిష్కృతి లేదు మామయ్య నిష్కృతి లేదు ఎడమ చేతి వేళ్లతో బాధగా కణుతలు నొక్కున్నాడు సుధాకర్ ఏం మాట్లాడటానికి తోచక మౌనంగా ఉండిపోయిన ప్రమీల కూడా సరిగ్గా సుధాకర్ ఆలోచించినట్లే ఆలోచిస్తోంది ఉద్వేగం వల్ల ఆమె కళ్ల వెంట కన్నీరు కారుతోంది ధారాపాతంగా కారుతున్న ఆ కన్నీటిని తుడుచుకునే ప్రయత్నం కూడా చేయటం లేదామె జరిగిపోయిన దానికి బాధపడి ప్రయోజనం ఏముంది ఈ సమస్యకి పరిష్కారం మీ చేతుల్లోనే ఉంది కదా మీ బిడ్డను మీరు తీసుకున్నారంటే ఆ దంపతుల జీవితం వెంటనే కుదుటపడుతుంది ముందు కర్తవ్యం ఆలోచించండి అన్నారు కేశవ శర్మగారు కాదు చాలా మెల్లిగా కారు చాలా మెల్లిగా పోతున్నట్లు అనిపించి యాక్సిలేటర్ను బలంగా తొక్కి స్పీడు హెచ్చించాడు సుధాకర్ ఇంటికి చేరేటప్పటికీ తోటలో పచారు చేస్తున్నాడు రవిచంద్ర సుధాకర్ రవిచంద్ర దగ్గరికి వెళ్ళి రవి చాలా దీర్ఘాలోచనలో ఉన్నట్లున్నావు అని అడిగాడు ఏమీ లేదు మా సుధాకర్ పెళ్లికి ఏమేం ఏర్పాట్లు చేయిద్దామా అని ఓహో అదా నువ్వు ఆలోచిస్తున్నది పెళ్లి సంగతి అలా ఉంచు ముందు మా అబ్బాయికి బారసాల విషయం ఆలోచించు నవ్వాడు సుధాకర్ మా అబ్బాయి బారసాలకి నీ పెళ్ళంత వైభవం అక్కర్లేదుగా చిరునవ్వుతో అన్నాడు రవిచంద్ర మా అబ్బాయి నాయన అంటే మీ అబ్బాయి అంటావేమిటి మీ అబ్బాయి ఏమిటి నాకేమీ అర్థం కావటం లేదు సరిగ్గా చెప్పు సుధాకర్ మాటలు అయోమయంగా అనిపించాయి రవిచంద్రకు ఔర్లే రవి నీకెందుకు అర్థమవుతుంది తేరగా కొడుకొచ్చాడు కదా అని మురిసిపోతున్నావు నిష్ఠూరం నటించాడు సుధాకర్ ఏమిటి సుధా సరిగ్గా చెప్పమనటం లేదు చికాకు పడ్డాడు రవిచంద్ర అదే నీ కొడుకు అని నువ్వు భ్రమపడుతున్నావే వాడు నీ కొడుకు కాదు స్వయానా నా కొడుకు నా రక్తాన్ని పంచుకుని పుట్టినవాడు నా కాబోయే భార్య ప్రమీలకు పుట్టినవాడు సరిపోయిందా వివరణ విస్మయంలో మునిగిపోయాడు రవిచంద్ర కొన్ని క్షణాలు అతని నోట మాటే రాలేదు తేరుకున్న తర్వాత ఇదెవరు చెప్పారు నీకు అని అడిగాడు అన్నీ తెలిసి తెలియనట్లు నటించి కథను అతి నేర్పుగా క్లైమాక్స్ క్లాక్ వచ్చిన మామయ్య అదిగో వస్తున్నారు నా మాట మీద నమ్మకం లేకపోతే ఆయన్నే అడుగు అన్నాడు సుధాకర్ అటువైపు వస్తున్న కేశవ శర్మ గారి కేసు చూపిస్తూ నాన్నగారు ఏమిటి ఇదంతా తండ్రిని కుతూహలంగా అడిగాడు రవిచంద్ర సుధాకర్ చెప్తున్నదంతా నిజమే రవి పాపాయి సుధాకర్ ప్రమీళల కొడుకే నిదానంగా చెప్పారు కేశవ శర్మ గారు ఇదంతా నిజమా అనుమానంగా అనుకున్న రవిచంద్రతో నీకింకా అనుమానమైతే ఆ పాపాయి కన్నా నీ చిట్టి చెల్లెలని అడుగు అడుగులో అడిగేస్తూ వస్తున్న ప్రమీలను చూసి అన్నాడు సుధాకర్ ప్రమీల వాళ్లకు సమీపంగా వచ్చి పాపాయి నాకు పుట్టిన బిడ్డే అన్నయ్య నా భవిష్యత్తు కోసం వదిన నిందనంతా తాను భరించింది నా బ్రతుకు కోసం తన బ్రతుకుని స్వయంగా బలిపెట్టిన త్యాగమయ్యి వదిన అన్నది ఇప్పుడైనా నమ్ముతావా మహాశయ పోయి బండారమంతా బయటపడింది ఆ యశోదమ్మకు తెలియచెబ్దాం పదా రవిచంద్రతో అన్నాడు సుధాకర్ అందరూ ముందుకు దారి తీస్తుంటే యాంత్రికంగా వాళ్ల వెంట నడిచాడతను అందరినీ గది బయట ఉంచి తానొక్కడే రేణుక గదిలోకి వెళ్ళాడు సుధాకర్ పాపాయిని ఒళ్ళో పెట్టుకుని పాలు పడుతోంది రేణుక పాలు తాగుతున్న పాపాయిని చూస్తుంటే సుధాకర్ మనసు ఎనలేని ఆత్మీయతతో పొంగిపోయింది తన బిడ్డ కేసి తదేకంగా చూసుకుంటూ రేణుక పలకరించే వరకు అలాగే నిలబడిపోయాడతను ఏం బాబు సుధాకర్ అన్నది రేణుక అతన్ని గమనించి ఏమీ లేదక్కా పాపాయిలో నా పోలికలు కనిపిస్తున్నా ఏమిటా అని చూస్తున్నాను అన్నాడు నవ్వింది రేణుక మేనమామ పోలికలు ఉండకుండా ఉంటాయా అన్నది మేనమామ పోలికలైతే మరీ ఇంత విలక్షణంగా ఉండవక్క వీడిని చూస్తుంటే వీడు నా బిడ్డే అనిపిస్తోంది నాకైతే బిడ్డవై వైపు ఇంకా పరిశీలనగా చూస్తూ అన్నాడు సుధాకర్ మాటలు ఆమెను కలవరపరిచాయి తండ్రి తర్వాత తండ్రి అంతటి వాడివి నువ్వు నీ వాత్సల్యం అసహజమైందేం కాదు బాబు అన్నది నిజం చెప్పక్క నేను ఈ పాపాయికి తండ్రిని కాదా అతి మామూలుగా అడిగాడు షాక్ తిన్నట్లు సుధాకర్ వైపు చూసింది రేణుక మిన్ను విరిగి మీద పట్ మీద పడినట్లయిందామెకు అంతా నాకు తెలుసు జరిగిన విషయమంతా నాకు విపులంగా చెప్పేశారు మామయ్య మామయ్య చెప్పారా ఆయనకు తెలుసా విస్తుపోతూ అడిగింది జరిగిందంతా నాకు తెలుసమ్మా రేణుక మీ అత్తగారు ఆడించిన ఈ నాటకంలోని కీలకం నాకు తెలియకపోయినట్లయితే అది ఇంత నిర్విఘ్నంగా కొనసాగేది కాదు దేవతలాంటి నిన్ను కోడలిగా పొందటానికి ఈ కుటుంబం ఎంతో అదృష్టం చేసుకున్నదమ్మా అప్పుడే లోపలికి వచ్చిన కేశవ గారు ఆర్ద్రంగా అన్నారు పెళ్ళయ్యాక ఆయన కోడలతో మాట్లాడటం అదే మొదటిసారి పాలబుడ్డీని పక్కన పెట్టి ఎత్తుకొని లేచి నిల్చుంది రేణుక హఠాత్తుగా మరో లోకంలో అడుగుపెట్టినట్లుందామె పరిస్థితి అంతకుముందే అక్కడికి వచ్చిన శ్రీదేవమ్మ అంతా మీకు తెలిసే నన్ను మన్నించి ఊరుకున్నారా మీ హృదయం అమృతభాండం లాంటిదని ఈనాటికి అర్థం చేసుకున్నాను భర్తకు రెండు చేతులు జోడించి నమస్కరిస్తూ అన్నది ఆమె కరుల వెంట అశ్రువులు ధారాపాతంగా కురుస్తున్నాయి ప్రమీల గుమ్మం దాటి రేణుక దగ్గరికి వచ్చి పాపాయిని నాకిచ్చేయ్యి వదిన ఇక వాడు మా పాపాయే అన్నది చేతులు చాపుతూ యాంత్రికంగా పిల్లవాడిని ప్రమీల చేతిలో పెట్టింది రేణుక వాస్తవానికి నీ బిడ్డైనా నా బిడ్డలా పుట్టాడు ప్రమీ ఎప్పటికైనా వాడి కన్నతల్లిని నేనే నీ పెళ్ళయ్యాక బాబుని నువ్వు పెంచుకుందువు కానీ మెల్లగా అంటూ మళ్ళీ ప్రమీల చేతిలోని పిల్లాడిని తను తీసుకుంది కడుపు తీపిని చంపుకోలేక కుటుంబ గౌరవాన్ని మంటగలపలేక మీ ముందు కపటంగా ప్రవర్తించాను ఎన్నో బొంకులు బొంకాను అనుక్షణం మనసుని చంపుకుని మిమ్మల్ని వంచాను నన్ను క్షమిస్తారా భర్త కాళ్ల మీద పడింది శ్రీదేవమ్మ నిన్నెప్పటికీ క్షమించను తగిన శిక్ష విధిస్తాను గంభీరంగా నిశ్చలంగా అన్నారు కేశవ గారు అందరూ ఆశ్చర్యంగా ఆందోళనగా ఆయన వంక చూశారు బొంబాయిలోని మన మనవరాల్ని తెచ్చి నీకు అప్పగిస్తాను ఆ పసికును పెంచటం పెద్దదారి చేయటం పెళ్ళి పేరంటం అంతా నీవంతే అదే నీకు విధించే శిక్ష కేశవ గారి మాటలు వింటూ నిర్ఘాంతపోయారు ఆయన శ్రీదేవమ్మకి ఏమి శిక్ష విధిస్తారోనని కంగారు పడుతున్న వాళ్లంతా ఒక్కసారి తేలిగ్గా ఊపిరి వదిలి ఊపిరి పీల్చుకున్నారు సుధాకర్ నవ్వుతూ అన్నాడు చూస్తూ చూస్తూ మామయ్య ఇంతగా ఎదిగిపోయారేమిటి ఇదంతా ఆ మనవరాలి మహత్యమే కేశవ గారి మీసాల చాటు నుంచి మెరిసింది నవ్వు అవును సుధాకర్ ఇంతవరకు అపరిపక్వంగా ఉన్న నా మనసుకు పరమాత్మ స్వరూపులైన మీ పసిపాపలిద్దరూ పరిపూర్ణత చేకూర్చారు నాకు నేనే ఉన్నతుడిగా కనిపిస్తున్నాను ఇప్పుడు అన్నారు భర్త కాళ్ళ దగ్గర నుంచి లేచి కళ్ళు తుడుచుకుంటూ ఇన్నాళ్లకు నా కళ్ళు తెరుచుకున్నాయి మీరు విధించిన శిక్షను బాధ్యతగా స్వీకరిస్తాను పాపని ఇక్కడికి తీసుకొద్దాం అంది పర్వాలేదు దారిలో పడ్డావన్నమాటే భార్యవంక చూస్తూ పరిహాసంగా అన్నాడు కేశవ శర్మ గారు కళ్ళ నీళ్లతోనే నిండుగా నవ్వింది శ్రీదేవమ్మ ఈ వేళ నా మనసెంత ఆనందంగా ఉన్నదో మాటల్లో వర్ణించి చెప్పలేకపోతున్నాను నేను నా ఆత్మీయులలోని ప్రతి ఒక్కరూ ఇంత ఉన్నత హృదయాలని తలుచుకుంటుంటేనే సంతోషంతో పొంగిపోతోంది నా హృదయం ఈ అపూర్వ అనుభూతికి ఏం నిర్వచనం చెప్పాలో తోచటం లేదు కేశవ శర్మగారు అన్నదానికి సుధాకర్ సమాధానం చెప్పాడు ఇంటి అల్లుణ్ణి నా పేరు కూడా కలిసి వచ్చేటట్లు మీ అనుభూతికి సరైన నిర్వచనం చెప్తున్నాను మామయ్య సుధా లహరి నచ్చిందా మీకు అవును సుధా లహరి బాగుంది సుధాకర్ సంతృప్తిగా అన్నారాయన అంతవరకు మౌనంగానే ఉండిపోయిన రవిచంద్ర రేణుక వంక చూశాడు రేణుక సరిగ్గా అదే సమయానికి భర్త కళ్ళల్లోకి చూసింది ఆమె కళ్ళల్లో ఆరాధన అతని కళ్ళల్లో అనురాగం అతని కళ్ళల్లో ఆరాధన ఆమె కళ్ళల్లో అనురాగం ఆ నాలుగు కళ్ళను హద్దులుగా చేసుకుని అనురాగం ఆరాధన సయ్యాటలాడుకుంటున్నాయి సమాప్తం అపరాజిత నవల సమాప్తం మరో మంచి నవలతో మళ్ళీ కలుద్దాం